వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిందని అయితే విజయనగరంలో కొంతమంది వాలంటీర్లు వైసీపీ కుటుంబాలకు సంబంధించిన వారిగా మరికొంతమంది టీడీపీ కుటుంబాలకు సంబంధించిన వారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సామమూర్తి ఆరోపించారు ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు సాంబమూర్తి మాట్లాడుతూ ఎంత జరుగుతున్నా జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు గాని సచివాలయ సిబ్బంది గాని గ్రామ కార్యదర్శి గాని ఏ ఒక్క వాలంటీర్పై చర్యలు తీసుకోకపోగా కనీసం ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు కూడా వారికి చెప్పకపోవడం చాలా అన్యాయమని మండిపడ్డారు. ఇలా వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా పంచాయతీ ఎన్నికల్లో యథాతథంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తోందన్నారు. పలువురు వాలంటీర్లు గ్రామాల్లో వైసీపీకి సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయకపోతే రేషన్ బియ్యం పెన్షన్లు రైతు భరోసా ఇతరేతర పథకాలను ఎన్నికల అనంతరం తొలగిస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఓటర్లు ప్రలోభనం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నా. ఒక పక్క ఒకరు సెల్ ఫోన్లు తీసుకోవాలని వాళ్ళ నిధుల్లో వాళ్ళ విధుల్లోకి ఉండకూడదని చెప్పి చెప్పినప్పుడు కూడా యథాతథంగా గ్రామాల్లో ఏజెంట్ గ్రామాల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఒకే ఓటు ఎవరైనా ఒక ఓట్లోనైనా గెలిచే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇలాంటి దశలో వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లని వెంటనే గ్రామాలు తెప్పించే విధంగా వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొంతమంది వాలంటీర్లు కూడా ఈరోజు మాకు ఓట్లు అయిపోతే మీకు ఎన్నికలు అయిపోయిన వెంటనే మీకు పెన్షన్ కానీ రైతు భరోసా కానీ మీకు ఇల్లు కానీ ఏమి లేకుండా చేస్తామని చెప్పి బెదిరింపులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో గ్రామ వాలంటీర్లపైన పూర్తి స్థాయిలో వారి నిధుల్లోకి వెళ్లకుండా వారి దగ్గర సెల్ ఫోన్లు తీసుకొని గ్రామ వాలంటీర్ల నుండి భరోసా కల్పించాలని చెప్పి అలాగే ఎన్నికలు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఓట్లు వేసే విధంగా స్వేచ్ఛగా ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గ్రామ ఏజెన్సీ గ్రామాలు పర్యవేక్షించిన సందర్భంలో అనేక మంది వాలంటీర్లు విచ్చలవిడిగా నామినేషన్ చేసే సందర్భంలో కానీ విత్డ్రాల్ చేసిన సందర్భంలో కానీ వీళ్ళ యొక్క ప్రమేయం ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు మాకు కనిపించింది. అలా కాకుండా ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకొని గ్రామ వాలంటీర్లపైన సెల్ ఫోన్లు తీసుకొని వారిని ఎన్నికల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సామమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కోమనారావు.